హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. ఈరోజు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఏదైనా వీడియో నేను అప్లోడ్ చేసినట్లయితే ముందుగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి, మరియు అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా అందులో వేయాలి. వేసిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా అడుగంటుకోకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే ఎగ్స్ మాడకుండా అడుగంటుకోకుండా ఉంటాయన్నమాట. ఈ చూపిస్తున్న విధంగా ఎగ్స్ అన్నింటినీ అవి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. తిప్పితే చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా. వీటిని వేరే ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ మంచిగా కలపాలి. తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలని ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకొని మంచిగా కలుపుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది, బాగా ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేద్దాము. వేసి మళ్ళీ ఆనియన్స్ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1-2 టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వీటిని ఈ విధంగా కలిపేసేసి అందులోనే కొద్దిగా పసుపు, 1-2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి దీనంతటిని మంచిగా కలపాలి. తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని 1-5 మినిట్స్ వీటిని మగ్గనిద్దాం. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది, బాగా వేగిపోయాయి. ఇదంతా కూడా అందులోకి తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ 1-2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. కారం కూడా ఇప్పుడు మూత తీసుకొని కారం కూడా బాగా వేగిపోయిందండి, చూడండి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసుని వేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ను వేసి బాగా మరిగించాలి. చూసారా, బాగా మరిగిపోయింది. ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసి కొద్దిగా ధనియాల పొడి, 1-2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసి, తర్వాత కొత్తిమీర వేసి తర్వాత 1-2 మినిట్స్ దీనిని మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీస్తే చూసారా, బాగా మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.